ఇంకో పని ఏమీ లేదా? పాపం అమ్మగారు ఊరికి అందరి మీద ఎగిరి పడుతుంది. ఎవరు వినపట్టలా? ఓ నువ్వేనా? ఓకే రేపు వస్తాం, రేపు వస్తానన్నానుగా. బాయ్. ఏమండి ఏం చేస్తున్నారు ఇక్కడ? దేనికి? కనక ఎందుకు అరుస్తున్నావు? ఆ పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసా మీకు? స్నానానికి వెళ్తున్నప్పుడు ఒక ఆటో వచ్చిన చొప్పుడైంది, నేను తొంగి చూశాను. ఆ సోగ్గాడు ఒక అమ్మాయితో ఆటో నుంచి దిగాడు, మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయింది. చుట్టు పట్టుకోడాలు, పడితే పూజలు, ఎంత సరదాగా ఉందో తెలుసా? కాస్త అయినా సిగ్గుసరి ఉండదు మగాళ్ళకు, ఆడం దొరికితే చాలు. ఎవరి గురించి చెప్తున్నావు సంగతి? ఆ పక్కింట్లో తగలడ్డారుగా వాళ్ళే. ఏమండి ఆ వచ్చింది బజార్ మనిషి అంటారా? నాకు తెలియదు. ఇక్కడికి ఎందుకు వచ్చి ఉంటుంది? దీనికోసం. ఇప్పుడు తెలిసిందే ఇదొక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. వద్దు, స్నానం చేసి నేను పూజ చేసుకోవాలి. తప్పు లేదు, ఈ పూజ అయ్యాక స్నానం చేయి. ఓకే ఏమిటి? కొంచెం పట్టుకో.
పరిగెత్తి పట్టుకో. బాగుంది కదా, మా ఫ్రెండ్ ఇచ్చింది. నందు, సాయం చేనా? వద్దు. ఎంతసేపు నువ్వు కొడతావు? నన్ను కొట్టి. చెప్పారు కదా, ఇక్కడ ఎవరు లేరేంటి? ఈ ప్రదేశానికి సాధారణంగా ఎవరు రారు, రావడానికి భయపడతారు. ఏమిటి కారణం? అదొక పెద్ద కథ. పూర్వం అరుంధతిని ఒక అమ్మాయి ఉండేది. తన ప్రియుడితో కలిసి ఇక్కడికి ఎక్స్కర్షన్కి వచ్చింది. చిరుగాలికి తలలూచే చిగురుటాకుల్లా సాగర కెరటాలతో ఆడుకుంటున్నప్పుడు ఒక దారుణం జరిగింది. ఓ పెద్ద కెరట వచ్చి ఆ ప్రియుడిని లాక్కుపోయింది. తన ప్రియుడు ఇంకా వస్తాడనుకుని ఆ పెచ్చి పిల్ల ఎన్నో రోజులు ఇక్కడే తిరుగుతూ ఉండేది. ఓ రోజు మరో కెరటం వచ్చి ఆమెని లాక్కుపోయింది. అటు చూడు, చనిపోయిన అరుంధతి ప్రతిరోజు రాత్రి ప్రియుణ్ణి వెతుక్కుంటూ అక్కడ తిరుగుతుందంటారు. ఆ భయంతోనే ఇక్కడికి ఎవ్వరూ రానే రారు, నేను తప్ప. అదేమిటి? ఒక విధంగా చూస్తే నాకు అరుంధతికి ఎన్నో పోలికలున్నాయి. మరణిస్తూ జీవిస్తున్న అరుంధతిని